మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలు రా నాన్న, మరువలేని జ్ఞాపకాలు రా మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలు రా మరువలేని జ్ఞాపకాలు
ప్రకృతి అందాలు పరవశించగ గంగ, ప్రకృతి అందాలు పరవశించగ గంగ, ప్రియ సముద్రుని కొరకు పరుగుదీసే అను పెరుగని అలల నాటరవని చూసి, అను పెరుగని అలల నాటరవలిని చూసి సప్త తాళాలు వేసింది కలము గలమై. ప్రజా కవుల బలమై ప్రకృతి ప్రసాదము. నిజంగా నాన్న మరణం చాలా బాధాకరమైన విషయం. అమ్మ జన్మనిస్తే నాన్న తన బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దేంత వరకు కంటికి రెప్పలా కాచుకుంటాడు నాన్న. ఆడి పాడి అమ్మ ఒడిలో అలిసి నిద్రపోయినా అందుకే నిన్ను ఇంతకాలం మరిచిపోయిన నాయనా, ఎండవానల లెక్క చేయక కండలను కరిగించినావు, ఎండవానల లెక్క చేయక కండలను కరిగించి నీవు బండ సాగిరి చేసి మమ్ముల గావురంగా సాధుకున్నావు. నిది ఎంత చక్కని రూపమో నాయనో, నిది ఎంత చక్కని రూపమే నాయనా. జీవరాశి జననం. నిజంగా కొంతమంది ఏమంటారంటే ఆ రాత రాసిన బ్రహ్మ లేకపోతే అసలు మా బతికేలేదండ్రి. కానీ నేనేమంటా అంటే మా అమ్మ లేకపోతే అసలు నాకు జన్మే లేదని నేనంట.
అవునా కదా? చనిపోయిన వాళ్ళు ఏమంటారు? చనిపోయేంత వరకు ఆ మనిషి కేర్ చేయరు, కానీ ఇక చనిపోయాక గంటకే స్టార్ట్ చేస్తారు. ఇక యాక్షన్ బాగా యాక్షన్ చేస్తారు. బా కుమరి అంత మంచి మనిషి ఉన్నాడు ఈ భూమి మీద, ఏం జన్మెత్తుండ్రా, ఎంత అద్భుతమైన కొడుకులు అన్నాడు, బిడ్డలు అన్నాడు అని చెప్పి వట్టిగా నటిస్తారు తప్ప. ఏ నిన్న పిల్లగాడు మంచిగా పాటలు పాడిండు భరత్, ఇప్పటిదిప్పుడే ఇట్లా అని చెప్పి అంటారు. కానీ బతుకున్నప్పుడు మాత్రం ఆ మనిషిని కేర్ చేయరు. ఇంతమంది కళాకారులు, బాబ్జీ అన్న, వడ్లకొండ అనిల్ కుమార్, మా ఆనంద్ అన్న, రహీమ్ అన్న, నిజాముద్దీన్, రమేష్ అన్న, చాలా మంది కళాకారులు, తమ్ముడు చారి అరవింద్ చారి, శ్రీకాంత్ చారి తమ్ముడు నాతో పాటు అద్భుతంగా ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించాడు. మా గోల్కొండ బుచ్చన్న, మొలుగు శంకరన్న, చాలా మంది కళాకారులు వచ్చారు. యాగము అద్భుతమైన కళాకారులు, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. అయితే వీళ్ళంతా 14 ఏళ్ళు కాలుకు గజ్జ కట్టి గొంగడి భూజానేసి పల్లె పల్లెకు దిగి తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడి లక్షలాది కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసినటువంటి వారు. ఇక్కడ ఇంద్రనగర్కు సంబంధించినటువంటి మట్టిబిడ్డ కుమరయ్య జన్మనిచ్చిన తమ్ముడు మోరె సంపత్, అబ్బాయి పేరు రాజవ, నిజంగా వాళ్ళ మట్టి పాదాలకు నా దండాలు. కానీ ఇంటికోడి పప్పుతో సమానం అన్నట్టు ఈ గల్లీలో ఒక పూరడు మోరె సంపత్ అంటాడు. తెలంగాణ వ్యాప్తంగా గద్దరన్నతోని, భరతన్నతోని, బాబ్జీ అన్నతోని కాళ్ళు గజ్జ కట్టి పాటలు పాడి ఆంధ్ర వలస వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించడని చెప్పి ఎవరన్నా గ్రహిస్తారా? ఎందుకంటే ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టు గుర్తించరు. చనిపోయిన తర్వాత ఏ కుమరే అంటే అంత మంచి మనిషి లేడరా అంటారు. కానీ బతుకున్నప్పుడు మాత్రం ప్రేమ చూపించరు. అందుకే ఈ మధ్యలో అదేంటిది ఫేస్బుక్ లో పాట వచ్చింది, ఉత్తుత మనుషు లేరో మన చుట్టూ, ఉత్తేరా మనుషు లేరో మన చుట్టే ఉంటారు రో. ఏం చెప్తారు? మన చుట్టే ఉంటారు వాళ్ళు. తేనె పూసిన కత్తులాగా ఉంటారు. కత్తికి తేనె పూస్తే ఇట్లా నాకుతే నాలుకలు కోసేస్తుంది. వట్టిగానే ఆనాటి ప్రేమలు, ఆనాటి అభిమానాలు అవన్నీ ఏమి లేవు. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే రాజా ఒక్కతున్నాయి కదా ఇప్పుడు.